ఆశను చూడు, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆనందము చూడు, ఆ ప్రభుని చూడాలన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేరేపణ చూడు. ఈరోజు మన హృదయాల్లో ఆశ ఉండాలి, ప్రభుకి వాక్యానికి ఆశపడాలి, ప్రభు సన్నిధికి ఆశపడాలి, ప్రార్థనకు ఆశపడాలి. జకయ్య ఆశ కలిగి ఉంది హృదయం, ఆనందం ఉప్పొంగుతుంది హృదయం. దేని కొరకు ఆనందపడాలి, దేని కొరకు ఆశపడాలి? దేవుని వాక్యం కొరకు ఆశపడాలి. ఏమనుంది చెప్పండి? కీర్తన గ్రంథములో 10వ అధ్యాయములో దివారాత్రులు దాన్ని ధ్యానించుచు ధర్మశాస్త్రమునందు ఆనందించువాడని ఉంది అక్కడ. ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించుచు, ధర్మశాస్త్రమునందు మనం ఆనందిస్తే, ఒక ఆయన చెట్టు కింద కూర్చొని అటు మల్లుకొని ఆయన తెలియదు, వీళ్ళకి తెలియదు పాపం, ఆ చెట్టు కింద కూర్చొని అహహహహా నవ్వుకుంటున్నాడంట. ఏమి నవ్వుతున్నాడు, ఏ తిక్కబట్టింది ఏమని చెప్పి దగ్గరికి పోతే ఆయన బైబుల్ చదువుకుంటా నవ్వుకుంటున్నాడు. బైబుల్లో ఉన్నటువంటి విషయాలు చెప్పుకొని ఆ ధర్మశాస్త్రమునందు కార్యాలు చూసుకొని ఎంతో ఆనందంతో నవ్వుకుంటున్నాడు. ఎప్పుడన్నా నగేవాళ్ళు బైబుల్లో జరిగే సంఘటనలు చూసుకొని, ఎప్పుడన్నా మనం అలా ఆనందించామో వాక్యం చదువుకుంటేటప్పుడు, వాక్యం విన్నప్పుడు కానీ ఆ ఆలోచన పెట్టాము, ఆ మైండ్ పెట్టాము, ఇలా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. కాబట్టి జక్కయ్యలో ఉన్నటువంటి ఆనందం, జక్కయ్యలో ఉన్నటువంటి సంతోషం, జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ దేవుడు చూసి కరెక్ట్గా మేడ్చెట్టు కిందకి వచ్చినాడు, కరెక్ట్గా పైకి చూసినాడు. జక్కయ్య యు కమ్ డౌన్, దా దిగిరా, పదమ్మరే నీ ఇంటికి ఈరోజు అన్నాడు. కరెక్ట్గా ఇంటికి పోయినాడు, ఇంటికి పోయినాడు. ఇంకా తెలిసిపోయింది యేసుప్రభుకి, యేసుప్రభుకు జక్కయ్య హృదయము, జక్కయ్య మనసు, జక్కయ్య ఆరాటము, ఆ ఆతృత, ఆ ఆశ ప్రభుకి తెలిసిపోయి ఇంటికి పోయినాడు. ఇంకా ఇంటికి పోగానే ఈ అన్నయ్య సొమ్మంతా ఇచ్చేశాడు, రక్షణ తెచ్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది, ఏమన్నాడు యేసుప్రభు? నేడే నీ ఇంటికి రక్షణ, నీవు కూడా అబ్రహాం కుమారుడివే, రక్షణ వచ్చింది, రక్షణ వచ్చింది. ఏం పోయింది ఇంట్లోది? ధనం పోయింది, దేవుని రక్షణ వచ్చింది. అదే ధనం ఉండింటే అదే దాచిపెట్టుకున్నాడు ధనం అంతా, సుంకపు గుత్తదారుడు. అసలు ఆయనకు ఉన్నటువంటి ధనము, ఆయన సంపాదించినటువంటి సంపాదన, ఆ అన్యాయం సొమ్ము అంతా ఇంత కాదు సంపాదించిండేది, అంతా ఇంత కాదు ఆయన దగ్గర డబ్బులుండేది. ఏమంటున్నాడు ఆయన, నేను 4 అంతలు ఇస్తాను. అంటే 4 అంతలు ఇస్తానంటే తమాసా చెప్పండి, 1 అంత మనం వీలేము. ఎవరి దగ్గరైనా నువ్వు అన్యాయంగా నేను తీసుకునేలా 4 అంతలు ఇస్తా తిరిగి, అంటే 4 అంతలు ఇస్తాంటే అంత డబ్బు సంపాదించేశాడు ఆయన. ఎంత డబ్బు సంపాదించినాడు, డబ్బు కాదు నాకు ముఖ్యము, నా ఉద్యోగం కాదు నాకు ముఖ్యము, నా ప్రభువు నాకు ముఖ్యమని చెప్పి ప్రభువుని ఆశించాడు, ప్రభుని ప్రేమించాడు, ప్రభుని ఆనందించి ప్రభుని ఆనందించాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు, అబ్రహాము కుమారుడయ్యాడు. మానవుని హృదయం ఎరిగినవాడు, ఎవరు రక్షణ పొందాలో, ఎవరు మారు మనసు పొందాలో, ఎవరు దేవుని బిడ్డలు కావాలో, ఎవరు పరలోకం చేరాలో, ఎవరు ప్రభు సన్నిధిలో ఉండాలో ఏనాడో ఎరిగాడు ఆయన. జగతి పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు తన బిడ్డలు కావాలని ఆయన కోరుకున్నాడు. ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, ఎక్కడున్నాడండి దావీదు? గొర్రెల దగ్గర ఉన్నాడు. 7 మంది కుమారులు అజాను బాబులే నిలబడ్డారు, ఒక్కొక్కరు కుమారులు అందరూ అప్సాలో మీరందరూ చూస్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏమన్నాడు కదండి సంసోన్ అనుకున్నాడు, సమీల్ అనుకుంటున్నాడు, ఇదిగో ఇతనేనేమో రాజు, ఇతనేనేమో రాజు అని చూస్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, పైరూపాన్ని చూడద్దు సమీలు, పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదు నేను, హృదయంతరగా అంతర్గతాన్ని పరిశోధించేవని నేను అంటానే. సమయలు ఏమన్నాడంటే యశయ్య దగ్గరికి పోయాడు, ఏమయ్యా నీకు కుమారులు మీరేనా, ఇంకేమన్నా ఉన్నారా, ఉన్నారు ఇంకేమన్నంటే ఇంకొకడు ఉన్నాడయ్యా కడవాడు, ఎక్కడున్నాడు గొర్రెల దగ్గర ఉన్నాడయ్యా అన్నాడు. పిలిపి 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 అని అర్జెంటుగా పిలిపి, వాడు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా. దావీదు గొర్రెల దగ్గర నుంచి వచ్చే వరకు సమయలు అక్కడే ఇంటిలోనే కూర్చున్నాడు. దావీదు గొర్రెల దగ్గరికి వెళ్ళి దావీదుని ఇంటికి పిలుస్తా అని ఏమంటున్నాడు దేవుడు తెలుసా సమయంలో, సమయంలో తీని కొమ్ము తైలము,
ఇతడే కోరుకున్నవాడు ఇతడే అభిషేకించాలని దేవుడు కోరుకున్నాడండి దావీదు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు తెలుసా ఊరికి అనుకుంటున్నావా దేవుని బిడ్డలమంటే దేవుడు నిన్ను జగతి పునాది వేయబడకమని ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను కోరుకొని పిలుచుకున్నాడు లోకములో ఎంతో మంది ఉన్నారు ఎందుకు కోరుకోలేదు వాళ్ళని కలర్ఫుల్స్ మంచి అందమైన వాళ్ళు మంచి ధనం ఉన్న వాళ్ళు మంచి విద్వాంసులు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు బంగాళాలు ఉండి ఉన్నారు కారుల తిరిగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎన్నుకోలేదే ఎక్కడో గొర్రెల దగ్గర ఉండవని పిలిచాడు ఎక్కడో మేడి చెట్టు ఉండవని పిలిచాడు ఇదని నిన్ను కోరుకున్నాడు ఇతనే అభిషేకించని చెప్పి అభిషేకిస్తాడు విద్య లేని పామరులు ఎన్నుకున్నాడే పామరులు ఎన్నుకున్నాడు లోకములో జ్ఞానులు సిగ్గుపరచుటకు ఎన్ని వారిని ఏర్పరచుకున్నాడు ఆయన జ్ఞానులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఈరోజు నీకు నాకు ఏముంది చెప్పండి వెర్రి వారమే ఆయన దేవుని బిడ్డలమైన అదే విద్య లేని పామరులకు పరలోక రాజ్యంలో సింహాసనాలు ఏర్పరచాడు దేవుడు ఈరోజు నీకు నాకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నాడు ప్రభు నీ హృదయము నా హృదయము ఎరిగిన వాడు నీ హృదయము నా హృదయము నీ ఆలోచన ఎరిగిన వాడు